సినిమా ద్వారా డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్న కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము సార్. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కలిసి రిలీజ్ చేస్తున్నాయి ఈ సినిమాని. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కొరటాల శివ గారు ఫస్ట్ టైం ఒక సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు, అండ్ యు ఆర్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. ప్లీజ్. హాయ్ అండి. డిపెండెంట్ డైరెక్టర్ కాబట్టి కొంచెం కంగారు పడి మాట్లాడతాను. ఎక్కువ అంత కంఫర్ట్గా ఉండదాము, అడ్జస్ట్ అయ్యానండి సార్. కథ శివ గారు చెప్పినప్పుడు కథ పాత్రలో ఇన్నోసెన్సీ ఉంది గోపాల్, కథలో నిజాయితీ ఉంది, కథలో నిజాయితీ ఉంది. సినిమా సౌండ్ చేస్తే సార్లే, కంగారుగా ఉంది కొంచెం. కథలో నిజాయితీ ఉంది, దీన్ని ఇలాగే స్క్రీన్ మీదకి ఎక్కిచ్చేసి వెనకాలనే ఉన్నా ఏమన్నా నేను చూసుకుంటా అన్నారు. అన్నట్టుగానే ఈరోజు వరకు మాతో నిలబడి ఆ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. అలాగే కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన భారతీయ సంస్కృతిలోనే నదుల్ని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం, అమ్మలుగా ఫీల్ అవుతుంటాం. గోదావరి గట్టు నుండి వాళ్ళు గోదావరమ్మ అంటారు, గంగానదొడ్డు నుండి వాళ్ళు గంగమ్మ అంటారు, అలాగే మా కిష్టోడ్ నుండి వాళ్ళందరూ కృష్ణమ్మ అంటారు, కానీ కృష్ణ అని విడిగా అనరు. సో ఆ నదిలాగే ఆ నదొడ్డును పెరిగిన మా వించిపేట భద్రా కూడా అనేక మలుపులు తిరుగుతూ అతని జీవితం వెళ్తూ ఉంటుందండి, అందుకనే ఈ టైటిల్ అనుకున్నాం. సో ఇదంతా రేపు మే 10 తర్వాత మీరు చూశాక అంటే కొన్ని కళతో చూసి ఆస్వాదిస్తే వచ్చే ఫీలు మాటల్లో చెప్తే పల్చన అవుతుందేమోనని ఎక్కువ మాట్లాడతలేదు. అందుకే రేపు 10 తర్వాత మీరు చూసిన తర్వాత మరిన్ని సందర్భాల్లో మేము మాట్లాడే అవకాశం మాకు వస్తుందని నమ్ముతూ ఈ సినిమా మే 10న మీ ముందుకు రాబోతుంది. ఇప్పటిదాకా మేము యూట్యూబ్లో మా కంటెంట్ మొత్తం చూసుంటారు, సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్స్ కానీ, అందులో ఏమాత్రం హానెస్టీ కనిపించినా దయచేసి రేపు సినిమాకి వచ్చి చూడండి నచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, ఆల్ ద బెస్ట్. ఎస్ డెఫినెట్గా 10వ తారీఖు తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ వినాలి మేము మీ దగ్గర నుంచి. ఎలాగో జనాలు కూడా ఎక్కువ మాట్లాడతారు కాబట్టి సినిమా గురించి. అండ్ ఎస్, ఇప్పుడు అంటే ఇందాక సత్యదేవ్ గారికి 10 out of 10 వేస్తారు నలుగురు.